టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కాంక్రెంట్ లిస్ట్ అంటే కేంద్రము రాష్ట్రము కలిసి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ నియామకాలు కానీ ఇతర అవసరాలు కానీ చర్చించుకొని ఇవ్వాల్సినటువంటి లిస్ట్. అదేవిధంగా స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ స్వయంగా నిర్ణయాలు తీసుకొని చేయాల్సినటువంటి లిస్టు. రాజ్యాంగ ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఏదైతే ఈ మూడు లిస్టుల ప్రకారము భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా భారతదేశ ప్రజలు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళ నిర్ణయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే ముందు ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు ఆ రోజు పోరాటం చేసినటువంటి దాస్యం ప్రణయ భాస్కర్ అన్న, అదేవిధంగా వినయ భాస్కర్ అన్న కూడా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తప్పనిసరిగా ఇవ్వాలని ఆ రోజు తెలంగాణ విభజన జరిగేటప్పుడు కూడా చేసినటువంటి నిర్ణయాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇకపోతే విభజన అంశాలను తుంగలో తొక్కడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి 2,50,000 కోట్ల నిధులు రావాల్సింది, 140,000 కోట్ల నిధులే ఇప్పటివరకు చేరవేయడం జరిగింది. ఇవన్నీ పక్కకు పెట్టి మనకు గత 7 సంవత్సరాలుగా 11 కొత్త లైన్ల ప్రతిపాదనను, అదేవిధంగా మరో అదనంగా 25 లైన్ల రైల్వే ప్రతిపాదనలను పంపినా కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పెడచెవన పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ, మీది బ్యాంగిల్స్ పార్టా భారతీయ జనతా పార్టా రెండే చెప్పాలి స్పష్టంగా. పని చేసి నిరూపణ చేసుకుంటే అది భారతీయ జనతా పార్టీ అవుతుంది, పని చేయకుంటే మాత్రం బ్యాంగిల్స్ జనతా పార్టీ అవుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే చట్టంలో పొందుపరిచినవి ఇస్తలేరు, ప్రజలకు రావాల్సినవి ఇవ్వడం లేదు, అదేవిధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కులాలు మతాలు ఇవన్నీ కూడా ప్రేరేపించి ఇక్కడ టైంపాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు నార్త్ ఇండియాకి ఇచ్చినటువంటి ప్రియారిటీ సౌత్ ఇండియాకి లేదు, సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏం అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు మీరు ఇంతగా దీని 100,000 కోట్ల నిధులు మీ దగ్గర పెట్టుకొని ఉత్తర భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు, కనీస ఇంగిత జ్ఞానం ఉన్నదాన్ని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో జరగాల్సినటువంటి అభివృద్ధిని పక్కకు పెట్టి దేశం మొత్తంలో 5 రాష్ట్రాలనే పలుకుబడి పరపతి ఉండి మీకు భారతదేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి పెద్దన్న పాత్రను మీరు చాలా చిల్లర చూపుతోటి చిల్లర మనసుతోటి మీరు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఇకపోతే మా వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి చెప్తున్నాం, ఏ పనికైనా కులమానం పనిచేసి ప్రూవ్ చేసుకోవడమే, నోరున్నంత మాత్రాన ఎక్కడ కూడా నీవు పెద్దోని అయిపోవు. ఎందుకంటే మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉంది, మొగన్ను కొట్టి మొరమొర ఏడ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నిధులు తేవాల్సినటువంటి బాధ్యతను వదిలి 100,000 కోట్ల నిధులు రావాల్సిన రాష్ట్రానికి పక్కకు పెట్టి 100,000 కోట్లు వాపస్ చేసి అదనంగా ఇవ్వాల్సినటువంటి నిధులను పక్కకు రావాల్సిన నిధులను తీసుకురావాల్సిన బాధ్యతను వదిలిపెట్టి 4 ఎంపీలు ఉండి ఒక కేంద్ర మంత్రి ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారని కూడా మేము అడగడం జరుగుతుంది. పోనీ మీరు మీ పార్టీని ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి తెచ్చిందన్నది ఇంతకుముందు పెద్దలు చెప్పిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన మనం చెప్పిన పథకాలన్నీ కూడా చాటదంత లిస్ట్తో ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏందన్నది కూడా మేము సూటిగా అడుగుతున్నాం. ప్రాజెక్టులను జాతీయ హోదా కల్పించమంటే చేయలేదు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మను మనం సెంట్రల్ ఫెస్టివల్గా చేయమంటే చేయలేదు, అదేవిధంగా గిరిజన
గిరిజన యూనివర్సిటీని ఏమంటే చేయలేదు. అదేవిధంగా 150 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇస్తే కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి రైల్వే ఏదైతే ఉందో వ్యాగన్ అది కూడా ఏర్పాటు చేయలేదు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను, రాబోయే బడ్జెట్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వేకు, సౌత్ ఇండియా రైల్వేకు జెడ్ఆర్సీసీ మెంబర్గా నన్ను ప్రతిపాదన చేయడం జరిగింది. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ వాళ్లకు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తేనే భారతీయ జనతా పార్టీగా ఉంటారు. నిధులు కనుక తీసుకురాకుంటే ఇప్పటి నుంచి ఉద్యమాల గడ్డ నుంచే మీకు నామకరణం చేస్తున్నాం, బ్యాంగిల్స్ జనతా పార్టీగా మీకు ఖచ్చితంగా నామకరణం చేస్తున్నామని కూడా మరొకసారి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇంత ఆందోళనతో, ఎందుకు ఇంత బాధతో చెప్తున్నామంటే, ఒక రథం ఏర్పరచుకున్న తర్వాత మౌలిక సదుపాయాలు కానీ మన అవసరాలు కానీ మనం నెరవేర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది.